కార్మికులు పోరాడి సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని 12 గంటలకు మార్చి కేంద్ర ప్రభుత్వం కుట్రను తిప్పికొట్టాలని సిఐటియు ఏఐటియుసి ఐఎఫ్టియు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు శుక్రవారం సిఐటియు ఏఐటియుసి ఐఎఫ్టియు సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం 4 గంటలలోని లేబర్ కమిషనర్ కార్యాలయం ఎదుట ప్లే కార్డులతో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు శుక్రవారం సిఐటియు ఏఐటియుసి ఐఎఫ్టియు సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం నల్లగొండలోని లేబర్ కమిషనర్ కార్యాలయం ఎదుట ప్లేకార్డులతో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పని గంటలు పెంచాలని ప్రభుత్వం చేస్తున్న కుట్రలను కార్మిక వర్గం వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. వలస కార్మికులను సురక్షిత ప్రాంతాలకు పంపించాలని, అందరికీ రేషన్ 7,500 రూపాయలు ఇవ్వాలని, కరోనా నివారణకు ముందు వరుసలో ఉండి పనిచేస్తున్న మున్సిపల్ గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు ఆశా అంగన్వాడీ స్కీమ్ వర్కర్లను పర్మినెంట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు చిన్నపాక లక్ష్మీనారాయణ, ఏఐటియుసి జిల్లా నాయకులు వెంకటరావు, ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి బొమ్మిడి నగేష్, వివిధ సంఘాల నాయకులు ఎండి సలీం, దండంపల్లి సత్తయ్య, ఇందూరి సాగర్, పోలీస్ సత్యనారాయణ, ఇస్తారి డిబిచారి, పెరిగే అంజమ్మ, వినోద్ రాములు, ముత్తిలింగం తదితరులు పాల్గొన్నారు. కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చాయి. ముఖ్యంగా కరోనా నేపథ్యంలో 60 రోజుల లాక్డౌన్ జరిగింది. ఈ లాక్డౌన్ పీరియడ్లో మొత్తం దేశంలో ఉన్న అసంఘటిత రంగ కార్మికులు, వలస కార్మికులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈ ఇబ్బందుల్ని పరిష్కారం చేయడంలో, కార్మిక వర్గాన్ని ఆదుకోవడంలో ఈరోజు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఇలా కంటితుడుపు చర్యలు చేశాయి తప్ప నిర్దిష్టంగా వాళ్ళు ఆదుకోవడంలో చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యాయి. అందుకోసమే ఈరోజు అట్లా ఆదుకోకపోవడమే కాదు, ఈరోజు కార్మికులను ఆదుకోవాల్సినటువంటి తరుణంలో కార్మికుల మీద మరింత భారం పెంచే విధంగా వ్యవహరిస్తా ఉన్నాయి. ముఖ్యంగా అనేక పోరాటాలు చేసి పోరాడి సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని ఈరోజు రద్దు చేసి 12 గంటల పని విధానాన్ని తీసుకురావడం కోసం కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొస్తా ఉంది. అదేవిధంగా బీజేపీ పేరిత రాష్ట్రాల్లో ఈరోజు 1000 రోజుల పాటు ఎలాంటి కార్మిక చట్టాలు అమలు చేయబోమని చెప్పి ఇప్పటికే ప్రకటించారు. అనేక పరిశ్రమల్లో ఉన్న ఉద్యోగుల్ని తొలగిస్తా ఉన్నారు. ఇలా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు మీరు పనిచేయలేదు కాబట్టి వేతనాలు లేవంటా ఉన్నారు. ఈరోజు ఆటో కార్మికులు కాని, భవన నిర్మాణ కార్మికులు కాని, దీంట్లో 1 రూపాయి కూడా అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులకు కానివ్వండి, రోజువారీ వ్యాపారం చేస్తున్నటువంటి చిరు వ్యాపారస్తులకు కానీ 1 రూపాయి కూడా అందినటువంటి పరిస్థితి లేదు. వాళ్ళని ఆదుకునేటటువంటి పరిస్థితి కూడా లేకుండా పోయేటటువంటి పరిస్థితి వస్తా ఉంది. వలస కార్మికులు రోజు రోడ్డున పడి వీధిన పడి అర్ధాకరితో చనిపోయేటటువంటి పరిస్థితి వస్తా ఉంది. ప్రభుత్వాలకు మాత్రం అది కనపడేటటువంటి పరిస్థితి లేదు. కార్పొరేట్ సెక్టర్కే 100,000 కోట్ల రూపాయలు రాయితీలు ఇచ్చేటటువంటి పరిస్థితి వస్తా ఉంది. దీని నుంచి వెనక్కి తగ్గి కార్మిక వర్గాన్ని, ప్రజల్ని ఆదుకోవాలని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల నిరసన సందర్భంగా మేము తెలియజేయనేది ఏంటంటే, కార్మిక సంఘాలకు ఆటో రంగానికి కానీ, అసంఘటిత రంగాలకు కానీ ఎలాంటి అమౌంట్ అనేది రాలేదు. వీళ్ళకు చాలా ఇబ్బందులు పడే ఆటో డ్రైవర్లు అయితే ఒక్కరితోనే పుట్ట నడిచే క్రమంలో 60 రోజులు ఆటో డ్రైవర్లు చాలా ఇబ్బందులు పడ్డారు. ఆటో డ్రైవర్లను ఆదుకున్న ఇంతవరకు